నదీ పరివాహక ప్రాంతాల్లో ఇంద్ర భవనాలను తలదనే నిర్మాణాలు, అడిగే నాథుడు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు, సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా బడా నేతల గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కట్టడాలకు ప్రభుత్వం చెక్ పెడుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తోంది. మొదటగా అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికను కూల్చేసిన అధికారులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టారు. పర్యావరణ పరిరక్షణ చట్టం, సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం నది లేక సముద్ర గర్భానికి 200 నుంచి 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో అడిగేవారు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఇక నది పరివాహక ప్రాంతాల్లో ఇంద్ర భవనాలను తలదన్నే భవనాలు దర్శనమిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ భవనాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన బిల్డింగ్లే కాదు, టూరిజం శాఖకు సంబంధించిన రిసార్టులు కూడా ఉన్నాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది నుంచి భద్రాచలం వరకు గోదావరి నదికి ఇరువైపులా 400కు పైగా రిసార్ట్స్ ఉన్నాయి. కొన్ని రిసార్ట్స్లు ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తే కొన్నిటిని ప్రైవేటు భూముల్లో నిర్మించారు. సొంత భూమి అయినప్పటికీ నది కరకట్టకు ఆనుకుని ఉంటే ఎలాంటి నిర్మాణాలైనా సిఆర్జెడ్ నిబంధనలకు లోబడే ఉండాలి. అయినప్పటికీ రాజకీయ పలుకబడితో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగించారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజావేదికని నిర్మూలన చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకు గాను స్వాగతిస్తున్నాను. అయితే ఇది అక్కడికే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఇదే నిబంధన వర్తింప చేయాలని చెప్పి కోరుతున్నాను. అంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలని కూల్చివేయాలని చెప్పి కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పొడవుత చాలా విలువైనటువంటి స్థలాలని ఆక్రమించి కట్టడాలు భారీ ఎత్తున కట్టేసేసి ఆ రకంగా పర్యావరణానికి, నీటి నిల్వ సామర్థ్యానికి కూడా ఆటంకంగా తయారైనవి రాజమండ్రిలో. అందుకని వాటన్నింటిని కూడా పర్యవేక్షణ చేయాలని, అక్రమంగా నిర్మించిన వాటిని కూడా తొలగించాలని చెప్పి కోరుతూ రాజోలు దీవిలోని స్టైర్లింగ్, కోకోనట్ కంట్రీ రిసార్ట్స్, ఆదుర్రు, పాసర్లపూడి, కోటుపల్లిలో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్స్తో పాటు రాజమండ్రిలో నది పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న రిసార్ట్ హోటల్స్, ప్రముఖ ఆలయాలు సైతం సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినవే. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు వీటిని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలతో పాటు వేలాది ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువులు సాగు చేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన రిసార్ట్స్, గెస్ట్ హౌస్లోని వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా గోదావరిలో విడిచిపెడుతున్నారు. దీంతో నదీ జలాలలో కాలుష్యం పెరిగిపోతోంది. సిఆర్జెడ్ నిబంధనలకు ప్రకారం కరకట్ట వెంబడి ఎత్తైన నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక కాకినాడలో ఎలాంటి అనుమతులు లేకుండా వంతెన నిర్మిస్తున్నారని ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలను నిర్మించకుండా గ్రీన్ ట్రిబ్యునల్ పర్యవేక్షిస్తుంటుంది. ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ట్రిబ్యునల్ జిల్లాలో జరుగుతున్న నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాలపై జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు పూనుకున్న ప్రభుత్వం జిల్లాలో ఉన్న నిర్మాణాలపై దృష్టి పెట్టే కోతకు గురవుతున్న గోదావరి నదిని కాపాడాలని కోరుతున్నారు.